లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగపరచుకోవాలని నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి యామిని తెలిపారు. లోక్ అదాలత్లో కేసులను రాజీ కుదుర్చుకొని సమయాన్ని ఆదా చేసుకోవాలని సూచించారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి కావాలని కక్షిదారులకు సూచించారు. లోక్ అదాలత్లో ఇచ్చే తీర్పు తుది తీర్పుగా ఉంటుందని తెలిపారు. కంపౌండబుల్, బ్యాంక్ కేసులు, ఇన్సూరెన్స్ కేసులను రాజీ చేసుకునేవారు లోక్ అదాలత్ను ఉపయోగించుకోవచ్చన్నారు. ఈ మేరకు నెల్లూరు సెషన్ జడ్జి సముదాయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. నేషనల్ లోక్ అదాలత్ జరుగుతుందండి. ఈ నేషనల్ లోక్ అదాలత్ ప్రీవియస్గా ఏంటంటే డైలీ లోక్ అదాలత్లు కూడా ఉండేవండి. ప్రతిరోజు కూడా సెటిల్మెంట్స్, లోక్ అదాలత్ అవార్డ్స్ జరిగేది. ఇప్పుడు మన ఆనరబుల్ సుప్రీంకోర్టు వారి డైరెక్షన్స్ ప్రకారం మనకి నేషనల్ లోక్ అదాలత్ జరిగినప్పుడు తప్ప మిగతా అప్పుడు లోక్ అదాలత్ సెటిల్మెంట్స్ జరగడానికి లేదండి. కాబట్టి మీరు ఈ లోక్ అదాలత్ మళ్ళీ మీకు 3 మంత్స్ వరకు, ఈ మే 13 దాటితే మళ్ళీ 3 మంత్స్ వరకు మీకు లోక్ అదాలత్ సెటిల్ అవుదామన్నా కూడా ఆపర్చునిటీ లేదు లీగల్గా మనకండి. సో ప్రజలందరికీ రిక్వెస్ట్ ఏంటంటేనండి, మీరు అన్ని సివిల్ కేసులు, క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు, మెయింటెనెన్స్ కేసులు, ఫ్యామిలీ మ్యాటర్సు, ల్యాండ్ అక్విజిషన్ మ్యాటర్స్, రెవెన్యూ మ్యాటర్స్ అన్నీ కూడా మీరు మున్సిపల్కి సంబంధించింది, ప్రీ లిటిగేషన్కి సంబంధించిన కేసెస్ అన్నీ కూడా మ్యాక్సిమం నెంబరు సెటిల్ అవ్వమని రిక్వెస్ట్ అండి. ప్రతిసారి చెప్పేదైనా కూడా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పాలి కాబట్టి చెప్పేది ఏంటంటేనండి, ఇప్పుడు మీరు సివిల్ క్రిమినల్ కేసు కనుక మీరు సెటిల్ అయ్యారనుకోండి, మీకు అది ఎక్విటల్తో సమానం. మీకు ఫ్యూచర్లో ఏంటంటేనండి, కెరీర్ పరంగా, ఉద్యోగపరంగా కానీ, ఫారెన్ అది వెళ్ళినప్పుడు కానీ దానికి మీకు అది బార్ ఉండదు. మీరు అదే కనుక మీరు సివిల్ కేసెస్లో కనుక సెటిల్ అయితే మీకు అడ్వకేట్ ఖర్చులు, ఫీ ఖర్చులు ఉండవండి. అదేవిధంగా కోర్ట్ ఫీ కట్టినవన్నీ కూడా మీకు రిటర్న్ అవుతాయి. అంతేకాకుండా మీకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. కోర్టులో 100% న్యాయం జరుగుతుంది. కానీ ఏంటంటే వాళ్ళు లాలో ఉన్న ఆపర్చునిటీస్ని ఉపయోగించుకుని ఏంటంటేనంటే అప్పీల్, అప్పలేట్ కోర్ట్, ఈ కోర్టు కాకపోతే ఆ కోర్టుని డ్రాగ్ చేసే క్రమంలో ఒక తరం ఆ ఫ్రూట్ని ఎంజాయ్ చేసే పరిస్థితి పోయి నెక్స్ట్ జనరేషన్ ఎంజాయ్ చేసే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతామండి. కాబట్టి అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మ్యాక్సిమం నెంబర్ని ఈ లోక్ అదాలత్లో సెటిల్ అయ్యి నెల్లూరు జిల్లాని వీలైనంత ఫస్ట్ ప్లేస్లోకి పెట్టండి. ఇంకొక విషయం ఏమిటంటేనండి, ఈసారి మన జూనియర్ సివిల్ జడ్జెస్, మ్యాజిస్ట్రేట్స్ ఎక్కువ మంది ట్రైనింగ్లో ఉండడం వల్ల కొన్ని కొన్ని ఊళ్ళకి కలిపి ఒక బెంచ్ వేయడం జరుగుతుందండి. ఇప్పుడు నాయుడుపేట, సూళ్ళూరుపేట, వెంకటగిరికి కలిపి నాయుడుపేటలో బెంచ్ పెట్టడం జరుగుతుందండి. అదేవిధంగా ఆత్మకూరుకు సంబంధించినవి ఉదయగిరి ఒక బెంచ్ పెట్టడం జరుగుతుందండి. మిగతావన్నీ కూడా రెగ్యులర్ బెంచెస్ యాజ్ ఇట్ ఈస్ జరుగుతాయి. కోటకు సంబంధించిన కేసులన్నీ కూడా గూడూరులో బెంచ్లోకి వస్తాయి. కాబట్టి మీరు ప్రజలందరికీ కూడా దీన్ని కొంచెం ఎన్లైట్ చేసండి, మ్యాక్సిమం ప్రొపగేట్ చేసి వాళ్ళు దానిని ప్రజలు సద్వినియోగం చేసేలాగా వాళ్ళకి చెప్పే విధంగా మీరు దాన్ని ప్రొపగేట్ చేయమని మీడియా. ఆంధ్రప్రదేశ్లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు ట్రిపుల్ ఐటి సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.